హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ వ్యాప్ సోప్ ఏరియాలో చూద్దామండి. మనం ఇంట్లోనే న్యాచురల్గా ఈ సోప్ తయారు చేసుకుని వాడడం వల్ల స్కిన్ పైన ఉండే మచ్చలు, మొటిమలు, డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయి. అలాగే ఎలర్జీస్, దురదలు కూడా ఏమీ రావు. ఈ సోప్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది స్కిన్ అనేది. చిన్నపిల్లలు డస్ట్లో అవి ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ సోప్ వాడడం వల్ల. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఒక రెండు గుప్పులు వేపాకు తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆకుని మిక్సీ పెట్టేటప్పుడు 2-3 స్పూన్ల కన్నా వాటర్ ఎక్కువ వేయకూడదు. లిక్విడ్ లాగా ఉంటుంది, ఎంత మెత్తగా వీలవుతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం సోప్ మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసుకుందాం. సోప్ తీసుకున్నప్పుడు మనకి సాఫ్ట్గా వస్తుందన్నమాట. సోప్ మౌల్డ్ లేకపోతే కనుక ప్లాస్టిక్ బాక్స్లు ఉంటాయి కదా మన ఇంట్లో, ఏమైనా క్రీములు వాడినవి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1/4 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్ 2 వేసుకుందాం. స్కిన్కి చాలా మంచిది ఈ విటమిన్ క్యాప్సిల్. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందాం, బియ్యం పిండి. ఇది మన స్కిన్కి స్క్రబ్బర్లా పనిచేస్తుంది. ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం. వేప చూర్ణంలో ఇవన్నీ కలిపేసుకుని ఓ పక్కన పెట్టుకుని ఇప్పుడు సోప్ తీసుకుందాం. ఈ సోప్కి గ్లిజరిన్ ఎక్కువ ఉన్న సోప్ తీసుకోవాలి. పియర్ సోప్ అన్నా వాడచ్చు. నేను ఖాది సోప్ తీసుకుంది. సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు, కానీ సోప్ బేస్ వాడినట్లయితే ఆయిల్ చేదుడు కలుపుకోవాలి, స్మెల్ ఏం రాదు. మనకి ఈ సోప్లో ఎసెన్షియల్ ఆయిల్ అనేవి ఈ సోప్లోనే ఉంటాయి, స్మెల్ వస్తూ ఉంటుంది. దానికోసం మనం ఇంక వేరే ఆయిల్స్ ఏమి వేయక్కర్లేదు, గ్లిజరిన్ కూడా వేయక్కర్లేదు. ఈ సోప్ వెయిట్ వచ్చి 125 గ్రామ్స్, అంటే 250 గ్రాములు 2 సోపులు తీసుకున్నాను నేను. ఇవి తురుముకోవచ్చు లేకపోతే ఇలా చాలుతో ఉన్న చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. బియ్యం పిండి ప్లేస్లో కావాలంటే మీరు శనగపిండి అయినా తీసుకోవచ్చు. శనగపిండి కూడా మన స్కిన్కి చాలా మేలు చేస్తుంది కదా, జిడ్డునంతా తొలగిస్తుంది. మనం ఈ సోప్స్ తీసుకున్నామంటే నురకు కూడా బాగా వస్తుంది, స్మెల్ వస్తుంది, మనకు వేరే ఆయిల్స్ ఏమీ వేయక్కర్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకుని స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకుందాం. కొన్ని వాటర్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకుని దానిలో పెట్టుకుందాం. హాఫ్ బాయిల్డ్ మెథడ్లో కరిగించుకోవాలి సోప్ని అనేది, డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు. చూడండి, సగం పైన కరిగింది కదా. ఇప్పుడు వేపచూర్ణం వేసేసుకుందాం, అన్నీ కలిపి పెట్టుకుందాం. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఆ వేడి మీద కరిగిపోతుంది, వేడిగా ఉంటాయి కదా వాటర్, ఆ వేడితోటే కరిగిపోతుంది. త్వరగానే మెల్ట్ అయిపోతుంది, దీంట్లో ఏమి కెమికల్స్ ఉండవు కాబట్టి. ఇదంతా కరిగిన తర్వాత మనం ఇప్పుడు సోప్ బేస్లో వేసుకుందాం. అందుకే సోప్ బేస్ రెడీగా పెట్టుకోవాలన్నమాట, సోప్ మౌల్డ్. లేకపోతే వెంటనే ఇవ్వకపోతే కనుక కొంచెం చల్లారిందంటే గట్టిపడిపోతుంది ఈ మిశ్రమం అనేది. చూడండి, 4 సోపులు ఉన్నాయి నాకు, 2 సోపులు కరగబెడితే. ఇప్పుడు 4 గంటల తర్వాత సోపుని తీద్దాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో, అసలు అంటుకోవు మనకి, ఎంత గట్టిగా సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. మనం సోప్ తయారు చేస్తున్నప్పుడు మనం వేసే లిక్విడ్ 1 వంతు ఉండాలి, సోప్ బేస్ 3 వంతులు ఉండాలి. అలా అయితేనే సోప్ మనకి గట్టిగా వస్తుంది. చూడండి, నురకు కూడా బాగా వస్తుంది. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.